కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని దగ్ధం చేయడాన్ని నిరసిస్తూ చండూరు మండల కేంద్రంలో ఆ పార్టీ నేతలు నిరసనకు దిగారు. చండూరు సెంటర్ లో జరిగిన రాస్తారోకోలో ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని శ్రవంతి డిమాండ్ చేశారు. వరుస ఘటనలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామంటున్న శ్రవంతితో మా ప్రతినిధి విజయ్ భాస్కర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. చండూరు మండల కేంద్రంలో ఉప ఎన్నికల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ శ్రేణులు కూడా ఆందోళనకు దిగాయి. చండూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి కూడా ధర్నాలో పాల్గొంటున్న పరిస్థితి ఉంది. జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా ఆందోళనకు ఆస్తారోకు దిగిన పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు పాల్వాయి శ్రవంతి ఉన్నారు. మాతో మాట్లాడారు మేడం, ఏంటి ఎలా చూస్తారు ఈ ఘటనను? కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిప్పు పెట్టారని నిప్పు ఎవరైనా పెట్టారో, ప్రమాదవశాత్తు జరిగిందా, ఈ ఘటన టైలరింగ్ నేర్చుకోవడానికి వేల కొద్దీ ఖర్చు పెట్టాలని ఆలోచిస్తున్నారా? ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 40 గంటల టైలరింగ్ కోర్సును చూడండి. మీరు కూడా టైలరింగ్ బిజినెస్ ని ప్రారంభించండి. ఇది ప్రమాదవశాత్తు ఖచ్చితంగా జరగలేదు. ఎందుకంటే మేము ముందు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేసి చేసేది షార్ట్ సర్క్యూట్ కాదని తేల్చారు. అది ఖచ్చితంగా పెట్రోల్ పోసి తగలబెట్టిందని తెలుస్తుంది. ఇది కేవలం పిరికి దుశ్చర్య తప్పించి ఇంకేమీ లేదు. ఎవరికి అవసరం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిప్పు పెట్టాల్సిన అవసరం ఏ పార్టీకి ఉందంటారు? ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చూసి రెండు పార్టీలు కూడా భయపడుతున్నాయి. ప్రజల్లో మేము తిరుగుతుంటే మాకు వచ్చే స్పందన చూసి ఓర్వలేక ఈ రెండు పార్టీలు కలిసి దుశ్చర్య చేసినారు. దీంతో మా మనోధైర్యం దెబ్బతింటుంది అనుకుంటున్నారు. ఇంకా కూడా ఉధృతంగా మేము మా ప్రచారం చేస్తాము. ఇటువంటి చర్యల్ని మేము ఎట్లా తిప్పికొట్టాలనో తిప్పికొడతాం. ఆల్రెడీ నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సిఐ గారితో మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారు వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేపిస్తానని అన్నారు. అది కాకుండా మా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడాను. వారు కూడా వెంటనే బయలుదేరి వస్తున్నానన్నారు. అతి తొందరలో ఇక్కడ చేరుకుంటారు. పోలింగ్ దగ్గర అయ్యే కొద్దీ ఇటువంటి ఘటనలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మిగతా అంటే యంత్రాంగానికి ఎటువంటి ఫిర్యాదు చేయబోతుంది, ఎలాంటి రక్షణ కోరబోతుంది? ఇదొక్కటే కాదు, నాకు ఇప్పుడే దృష్టిలోకి వచ్చిన ఇంకోటి, మా యువజన కాంగ్రెస్ మా నియోజకవర్గ అధ్యక్షుడు రాజేష్ ఖన్నా గారి బండిని నిన్న లెంకల్పల్లిలో మా రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రాం అవుతా ఉంటే కార్ని సైడ్ లో పార్క్ చేసిన కార్ని మొత్తం డ్యామేజ్ చేసి రోడ్డు మీదకి గుంజి పెట్టినారు. ఆ ఫోటోలు కూడా ఇప్పుడు నేను పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడానికి తీసుకున్నాను. అంటే మీరు నిన్న నా కారు మీద కూడా రాయి పడితే అది రాళ్లు పడ్డాయి అంటే ఎక్కడి నుంచో తాకినాయి అనుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా భయపడి ఇటువంటి దుశ్చర్యలే చేస్తున్నారని నేనైతే నమ్ముతున్నాను. ఓవరాల్ గా ఈ ఘటనను కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకోబోతుంది. ఖచ్చితంగా ఇటువంటి ఘటనకు సంబంధించి ఉన్నతాధికారులకు, ఎలక్షన్ కమిషన్ సంబంధించి అధికారులకు కూడా ఫిర్యాదు చేయబోతున్నాము. ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రచారంలో వస్తున్న విస్తృత ప్రజాస్పందనను ఓర్వలేకనే కొన్ని పార్టీలు తమపై ఇటువంటి భౌతిక దాడులకు కావచ్చు, పార్టీకి సంబంధించిన ఇతర దాడులకు పాల్పడుతున్నారు కూడా పాల్వాయి శ్రవంతి ఆరోపిస్తా ఉన్నారు. కెమెరామెన్ బాలిత విజయభాస్కర్, ఎన్టీవీ, నల్గొండ జిల్లా. టైలరింగ్ నేర్చుకోవడానికి వేల కొద్దీ ఖర్చు పెట్టాలని ఆలోచిస్తున్నారా? ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 40 గంటల టైలరింగ్ కోర్సును చూడండి. మీరు కూడా టైలరింగ్ బిజినెస్ ని ప్రారంభించండి.